హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నేమ్ వచ్చేసి చేపూరి సత్య తెలుగు ఛానల్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఒక బెల్ వస్తుంది, దాన్ని కూడా మీరు ఒక్కసారి ట్యాప్ చేశారంటే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయన్నమాట. సో నేను ఇవాళ చేయబోతున్నాను నూడిల్స్ అండి. అన్ని వెజిటేబుల్స్ వేసి డిఫరెంట్గా చేయబోతున్నాను, బాగుంటుంది టేస్ట్ వైజ్. సో మీకు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చెప్పేస్తున్నాను. నూడిల్స్ అండి, 3 తీసుకున్నాను నేను, కట్టలు ఉంటాయి కదా ఇలా. దాన్ని ఏంటంటే వాటర్ గిన్నెలో వాటర్ పోసి బాయిల్ చేశాను. బాయిల్ అయ్యాక ఉప్పు, కొంచెం నూనె వేసి ఇవి వేస్తాను. ఇలా విడివిడిగా అయిపోయాయి చూడండి. సో దీని తర్వాత ఏంటంటే ఒక 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఇలా ఇలా అనుకుందాం మనము, అప్పుడు ఇంకా విడిగా అవుతాయన్నమాట. దీని స్పెషాలిటీ, సో దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటి అంటే ఉల్లి పొరకండి, ఇది బాగుంటుంది, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఇందులో వేసేసాను ఆల్రెడీ, నేను షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. సో క్యాబేజీ, ఇంకా క్యాప్సికమ్, మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి, ఇది క్యాబేజీ, క్యారెట్, ఇంకా క్యాప్సికము, ఇంకా ఆనియన్, ఇవన్నీ వేసి మంచిగా మగ్గిచ్చేసాను. సో కొంచెం ఉల్లిపొరక కూడా ఇందులో వేసేసాను అనమాట. సో దీని తర్వాత కంటిన్యూయేషన్ మనం చూద్దాము. కొంచెమే ఆయిల్ వేసేసి మంచిగా మగ్గిచ్చేసాను. దాని తర్వాత నాకు ఇందులో ఏంటి అంటే ఫ్లేవర్ కోసం మనము అనాస పువ్వు అంటాం కదా, అనాస పువ్వు అంటే మనము బిర్యానీలో వాడతాం, స్టార్ పువ్వు అని కూడా అంటారు. సో అదనమాట ఇది. ఇది కొంచెం దంచేసాను మిరియాలు కూడా వేసి. సో బాగుంటుంది ఈ ఫ్లేవర్ వల్ల, మనకు నూడిల్స్ యొక్క అరోమా అంటారు కదా, అరోమా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. సో ఇది కూడా లాస్ట్లో వేసేద్దాం మనము. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మనము ఎగ్స్ కూడా వేసుకోవచ్చు, ఎగ్ నూడిల్స్ అవుతుంది. నేను ఎగ్ నూడిల్స్ మా పిల్లలు అడుగుతున్నారు, సో ఎగ్స్ కూడా వేయడానికి ట్రై చేస్తాను, లేదంటే వెజిటేబుల్స్ చేసేస్తాను. సో మనము నూడిల్స్ అనేది రెసిపీ ఈ నూడిల్స్లో ఉంటుందండి స్పెషాలిటీ. ఇవి గనక మెత్తగా అయిపోయాయి అంటే గనక నూడిల్స్ బాగా రావండి, మెత్తగా అయిపోతే మనం ఒక చిట్కా వాడదాము. దీన్ని ఒక క్లాత్లో, ఒక క్లాత్ పరిచేసి దాంట్లో ఇవన్నీ వేసి ఆరబెట్టేసేయండి. మీరు ఒక 10 మినిట్స్ ఫ్యాన్ కింద కనుక వదిలేస్తే, ఈ జల్లిలో వేసాను నేను, నీళ్ళన్నీ వెట్ అయిపోతాయి అనమాట. సో నీళ్ళన్నీ వెళ్ళిపోయాక మనకేంటి అంటే డ్రై అయిపోతాయి మొత్తం. సో ఇలా మీరు చూస్తున్నట్టయితే కనుక ఇలా అనుకోవచ్చు. సో ఇలా ఇంకా వేడిగా ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ విడివిడిగా అయిపోతాయి అనమాట ఇలా ఇలా అంటుంటే. సో మనం ఏంటి అంటే క్లాత్లో మంచిగా వేసేసి ఆరబెట్టేస్తే గనక మనకు ఇవి మెత్తగా అయిపోతే ఒకవేళ డ్రై అయిపోతాయి అన్నమాట. సో దాని తర్వాత మనము ఇందులో సోయా సాసు, చిల్లీ సాసు, అజినమొట్టు కూడా వేసాము, బాగుంటుంది. సో ఈ నూడిల్స్ మసాలా కూడా ఒకటి వేద్దాం అనుకుంటున్నాను. నూడిల్స్ మసాలా కనుక మీ దగ్గర లేకపోతే మీరేం చేయండి అంటే మిరియాల పొడి, కారము, ఉప్పు ఉంటే చాలు. ఇది మంచి అనాసి పువ్వు, ఇది రెండు కలిపేసి నేను దంచేసుకున్నాను బాగా. సో మీరు ఇది ట్రై చేయండి, మీ ఇంట్లో కూడా బాగుంటుంది. నూడిల్స్ అనేది మా పిల్లలకు చాలా ఇష్టము. ఈ నూడిల్స్ అనేది క్యాబేజీ వేయడం వల్ల బాగా వస్తుందండి. సో ఇది ఎగ్ నూడిల్స్ చేస్తున్నామండి మేము. వెజిటేబుల్స్ అన్నీ ఇలా పక్కకు పెట్టేసుకున్నాము. సో ఎగ్స్ అన్ని పలగొట్టేసి అందులో మంచిగా ఫ్రై చేయాలన్నమాట. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఎగ్. మేమైతే 4 వేసాము, ఆల్రెడీ వెజిటేబుల్స్ వేసాము కాబట్టి 4 వేసాము అన్నమాట. సో ఇది మంచిగా ఫ్రై అవ్వాలి ఎగ్స్ అనేటివి. ఎగ్స్ అనేటివి ఫ్రై అయితేనే బాగుంటాయి అన్నమాట, విడివిడిగా అయిపోవాలి ఎగ్ అనేది. సో దీనికి హై మంటలోనే ఉండాలి, కడాయి దొడ్డుగా ఉండాలి. సో ఇది అనేది విడివిడిగా అవుతుంది అన్నమాట ఇప్పుడు. సో మేము వెజిటేబుల్స్ వేసేసామని ఈ ఐడియా చేశారండి మా వారు. బుర్జీ లెక్క కావాలి ఎగ్, బుర్జీ అంటే మీకు ఐడియా వస్తుంది కదా అలా అన్నమాట. చూడండి విడివిడిగా అవుతుంది, మీకు అర్థమవుతుంది వీడియోలో.
సో మీరు అప్పటి వరకు అనాస పువ్వు ఇంకా మిరియాలు అవి రెడీ పెట్టుకోండి. కొంచెం ఒక్కటే పువ్వు, స్టార్ పువ్వు అంటారు కదా, అది ఒకటి డన్ చేసి పెట్టేసుకోండి. నేను ఎలా రెడీ చేసుకున్నానో మీరు కూడా రెడీ చేసేసుకోండి. అది అరోమా ఫ్లేవర్ బాగుంటుందండి నూడిల్స్లో. సో ఇది మనం వెజిటేబుల్స్ ఎక్కువ ఎందుకు వేస్తామంటే ఇది మైదాతో రెడీ అవుతుంది కదా ఆ నూడిల్స్ అనేటివి, సో అది అరగడానికి వెజిటేబుల్స్ వేస్తామన్నమాట. సో అందుకని వేస్తాము, నాకు తెలిసి అదే అనమాట. వెజిటేబుల్స్ ఎక్కువగా వేస్తే బాగుంటుంది. ఈసారి ఏంటి అంటే వెజిటేబుల్స్ ప్లస్ ఎగ్ రెండు కలిపి చేస్తున్నాము. సో ఇలా డీప్గా చూపిస్తున్నాను. సో ఇలా ఫ్రై అయిపోవాలి ఇలా. సో ఇందులో మసాలా వస్తుంది కదా నూడిల్స్ మసాలా, మీకు చూపించినట్టు అది వేసేసాము. అలాగే ఇది అజినోమోటో అండి, కొంచెమే, ఎక్కువ వాడకూడదు. సో టేస్ట్ కోసము ఫ్లేవర్ కోసం అన్నమాట. సో ఇలా వేసేసాక మనం సోయా సాస్ వేసేసుకున్నాము. ఇది రెడ్ చిల్లీ సాస్ అండి, ఇది ఒక 2 స్పూన్స్ వేసేసాము మేము. నూడిల్స్ అది ఎగ్ కూడా వేసాం కాబట్టి కొంచెం మనకు స్పైసెస్ అనేది ఎక్కువే పడతాయి. సో దాన్ని బట్టి మీరు డబుల్ చేసుకోండి, ఏ స్పైసెస్ వేసినా కూడా పర్లేదు. సో ఇందులో సోయా సాస్ కూడా వేసేసాము, కలర్ చేంజ్ అయింది చూడండి మీరు. సో ఇప్పుడు మనము కొంచెం ఈ మిరియాల పొడి అది వేసేద్దాము. వైట్ పేపర్ పొడి అయినా పర్లేదు, మీ దగ్గర బ్లాక్ పేపర్ పొడి ఉన్నా పర్లేదు. ఇది వైట్ పేపర్ పొడి అయితే నూడిల్స్కి స్పెషల్గా బాగుంటుంది. సో మేము ఆల్రెడీ ఇది శాండ్విచ్లో ఇంకా ఏంటంటే వేరే దాంట్లో వాడుతూ ఉంటాము. సో ఇలా మంచిగా కలిపేసుకోవాలండి. మనం సోయా సాస్ చిల్లీ సాస్ అవన్నీ వేసేసుకున్నాం కదా, ఇదంతా హై మంటలోనే కలిపేసుకోవాలి. సో సో ఇది అనాస పువ్వు ఇంకా కొంచెం ఒక 2-3 మిరియాలు వేసి దంచిని చూపించాను కదండి మీకు. ఇది లాస్ట్లో వేసేసి ఇది ఫ్లేవర్ కోసం అనమాట. ఫ్లేవర్ అనేది అరోమా బాగుంటుంది, దీని ఫీలింగ్ అనేది బాగుంటుంది తింటుంటే. సో రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఇది మనకు. నూడిల్స్ అనేటివి ఎంత బాగా వచ్చాయో చూడండి విడివిడిగా, మీరు చూస్తే కనుక ఇది ఒకసారి కల్పించాలంటే. సో మీకు విడివిడిగా ఎంత బాగా వచ్చాయో చూడండి. సో లాస్ట్ ఒక పిక్ యాడ్ చేసేస్తాను, మీరు చూసి ఎంజాయ్ చేసేయండి, తినండి కూడా మీ ఇంట్లో కూడా చేసుకొని. సో నా ఛానల్ నేమ్ వచ్చేసి చేపూరి సత్య తెలుగు ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ వస్తుంది, దాన్ని కూడా మీరు ఒకసారి ట్యాప్ చేశారంటే నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి. లాస్ట్కి కొంచెం స్ప్రింకిల్ చేసేద్దామండి. ఇవి ఉల్లిపొరక, స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా మనము. సో ఇవన్నీ స్ప్రింకిల్ చేసేస్తే ఆ వేడికి అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసేసుకున్నాము. సో దీనికి మనం సర్వ్ చేసుకున్నాక లాస్ట్ ఒక పిక్ యాడ్ చేసేస్తాను, చూసేయండి. బాయ్ బాయ్. అలా